ప్రధానంగా మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే బీజేపీ ప్రధాన జనాలు ఓడానికి కారణం బ్రాహ్మణ గుడి దాని విషయంపైన కేటీఆర్ మాట్లాడుతూ రాముని మొక్కుడే బీజేపీ తొక్కుడే అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది మీరేమంటారు రాముణ్ణి మొక్కితే బీజేపీని ఎట్లా మొక్కుడైతుందో కేటీఆర్ చెప్పాలి ఎందుకంటే కేటీఆర్ చాలా ఫేమస్ గా ఐఎమ్ ఎన్ ఏథియస్ట్ ఐఎమ్ ఎన్ అగ్నోస్ట్ ఐఎం అగ్నోస్టిక్ నాకు రామ్ అంటే అంటే ఏథియస్ట్ అంటే దేవుడు లేడు అని అనడం అగ్నోస్టిక్ అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక ఐడియా లేదు అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అనడం సో కేటీఆర్ ఏమనుకుంటుండో దేవుని గురించి అది ఆయన దీనికే మనం వదిలేస్తాం బంధువులు అని చెప్పేసి అంటే రాముని అని చెప్పేసి మాట్లాడుతాడు కేసీఆర్ హిందువులు బంధువులు అన్న ఒక్క మాటకే ప్రజలు టూ థౌజండ్ నైన్టీన్ ఎంపీ ఎలక్షన్స్ ను బీఆర్ఎస్ ని తొక్కేశాం ఓకే ఇప్పుడు రాముణ్ణి మొక్కుడు బీజేపీని తొక్కుడు అని కేసీఆర్ కేటీఆర్ ఈ సిచ్యువేషన్లా కేసీఆర్ అన్నప్పుడే తొక్కేసిండ్రు ఇక మీరు ఇట్లా మాట్లాడితేనైతే ఇక పిఆర్ఎస్ నామరూ అంటే బీఆర్ఎస్ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతుంది అని అందరూ అనుకుంటున్నమాట మీరు దాన్ని ఇంకొంచెం గట్టిగా పకడ్బందీగా అయ్యేటట్టు చేస్తున్నారు తెలంగాణలో ఎన్ని సీట్లు వెళ్ళబోతుంది బీజేపీ అంటే చెప్తారు బీజేపీ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రో ఇన్కంబెన్సీ అనేది ఈ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లోనే అది క్రియేట్ అయింది ఇప్పుడు మీరు ఈ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపంచంలో మొత్తము లిటరలీ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ అంటే ఆరు సిక్స్ బిలియన్ చిల్లర వరల్డ్ పాపులేషన్లో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ బిలియన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ సో ఇప్పుడు అమెరికాలోనే కాదు అమెరికా మొన్న టర్కీ అయింది అమెరికా యూకే ఇవన్నిట్లో ఎన్నికలు కాబోతున్నాయి మీరు అంతటా చూస్తే ఆ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లకు అగేన్స్ట్ చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఇక్కడనే ప్రోఇన్కంబెన్సీ అనేది క్రియేట్ అయింది ఎందుకంటే భారతదేశం ఇప్పుడున్న సిచ్యువేషన్ టెన్ ఇయర్స్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫారిన్ పాలసీ స్టెబిలిటీ ప్లస్ మన నేషనల్ సెక్యూరిటీ రీత్యా మనం చైనా నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా దేని నుంచి అయినా కాపాడుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ క్రియేషన్ ఇవన్నీ చూస్తే నరేంద్ర మోదీ తప్ప ఇంకా ఎవరు ఇప్పటికైతే ఇది చేసేటట్టు లేరు అని ప్రజలు నమ్ముతున్నారు అవుట్ రైట్గా సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో ఎంత నమ్ముతున్నారో సౌత్ ఇండియాలో కూడా అంత నమ్ముతున్నారు అందుకోసము బీజేపీ ఇప్పుడు త్రీ సెవెంటీనా ఫోర్ హండ్రెడా ఆ చార్సో ఫార్ అని అంటున్నాము కానీ ఖచ్చితంగా అది దగ్గరకన్నా లేకపోతే అది పాటుతుంది అంటే దెర్ ఇస్ నథింగ్ దట్ స్టాప్స్ బీజేపీ ఫ్రమ్ గెటింగ్ అ ల్యాండ్ స్లైడ్ ఎందుకంటే ఈ కొట్లాటలు ఈ ఇండియా అలయన్స్ కొట్లాటలు లేకపోతే ఆల్గుళ్ళు అంటే ఈ పిచ్చి పిచ్చి చేష్టలతోని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ సెంటర్డ్ కరప్షన్తోని ప్రజలను వీళ్ళని హమ్మకొచ్చిండ్రు ఎందుకంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ని ఎన్నుకోవాలంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీనా నమ్మలేరు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు మమతా బెనర్జీనా హెంగోల్ని ఎట్లా నాశనం చేస్తుందో భేషం అట్లనే చేయవచ్చు సో దెర్ ఈస్ నో పర్సన్ దట్ భారతదేశంలో ఉన్న ప్రజలు అసలు మేము వీళ్ళని చూసి ఓటేయాలి అనే ముఖమే లేకుండా పోయింది వాళ్ళకు ఓల్డ్ సిటీకి సంబంధించి చూస్తుంటే దేశం మొత్తం చూస్తుంది ఓల్డ్ సిటీకి సంబంధించి ఎవరు గెలుస్తారండి మీ అభ్యర్థిని అన్ని పార్టీల నుంచి డీటుగా ఎలా గెలిపించుకోగలుగుతారు ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ద ఇల్లీగల్ ఇల్లీగల్ ఓటర్స్ లిస్ట్ ఆ ఇల్లీగల్ ఓటర్స్ లిస్ట్ని మనము ప్రాపర్గా దాన్ని తొలగించుకో కలిగితే అది చేస్తున్నారనుకుంటా తొలగించుకో కలిగి ప్లస్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ట్రిపుల్ తలాక్ ఇంకోటి అంటే ముస్లిం విమెన్ కోసం ఏమేం చేసాము అది తీసుకెళ్ళగా ఎలా కలిగితే భారతదేశంలో హిందువులు ముస్లింల కోసము నేషనల్ సెక్యూరిటీ రీత్యా ఏమేమి అవసరమో ఓల్డ్ సిటీని ఎట్లా డెవలప్మెంట్ చేస్తామో చేయాలో అది ప్లస్ ఎందుకంటే ఇప్పటివరకు నలభై ఏళ్ళ నుంచి ఓల్డ్ సిటీని చేస్తూ ఎంపీ లాడ్స్ అసలు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు లార్జ్ ఇక్కడ ఖర్చు పెట్టినట్టు ఎందుకు ఓల్డ్ సిటీ ఉంటుంది రెస్ట్ ఆఫ్ ద సిటీ ఉంటుంది సో మీరు క్లియర్గా ఓల్డ్ సిటీని అలాగే ఉంచాలనుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసి మెల్లమెల్లంగా ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ టు కంక్లూజన్ సో అది బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఓట్ వేయడానికి మాత్రం ముందుకు వస్తలేరు వాళ్ళకి ఏం చెప్తారు మీరు హిందువులు ఓటేయడానికి వస్తున్నారండి హిందువులు ఓటేయడానికి వస్తున్నారు అక్కడ ప్రాబ్లం హిందువులు వేయకపోవడం కాదు ఆరు లక్షల కన్నా ఎక్కువ ఫేక్ ఓటర్స్ ఉండడం ఇప్పుడు లాస్ట్ హిందువులు వచ్చి ఓటు వేస్తారు వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఓటేస్తారు లాస్ట్ అంటే నాకు తెలిసి చెప్తున్నది ఏంటంటే లాస్ట్ రెండు మూడు గంటలలో ఈ ఆరు లక్షల ఫేక్ ఓటర్స్ వచ్చి ఉద్దేశం దాదాపు ఫిఫ్టీ వన్ పర్సెంటే ఓటింగ్ జరుగుతుంది ఇంకా ఇంకా జరుగుతుంది అంటే ఈసారి కనుక మీరు ఇంకా ఒక సెవెంటీ ఫైవ్ తీసుకు వెళ్ళి అంటే హండ్రెడ్ పర్సెంట్ బీచెప్ గెలిచే అవకాశం ఉంటుంది మీరు ఏమిటంటే హిందువులే మెయిన్ గా ముస్లిమ్స్ ఏదో ఒక భయం అనుకో లేకపోతే ఎంఐఎం భయం అనుకో లేకపోతే ఏదో డబ్బులకు ఏదో అని వాళ్ళు ఓటేస్తారు అక్కడ ఉన్నటువంటి హిందువులు మాత్రం ఇక్కడ వీళ్ళకు ఉంటే ఎట్లా ఆయన గెలుస్తాడు ఏమైనా గెలుస్తాను ఉద్దేశంతో ఇట్లే కూర్చున్న పరిస్థితి వాళ్ళకి ఏం చెప్తాను ప్రధాన హిందువులు ముస్లింలు అందరూ మీ మీ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మీ మీ ఓటు హక్కుని వినియోగించడానికి ఖచ్చితంగా బయటకు రండి నేను ఓల్డ్ సిటీ వాసుల్ని అంటలేను నేను ప్రతి భారతీయులు ఏ పని ఉన్నా అంటే హాస్పిటల్లో ఉంటేదప్ప అది కూడా ఎట్లన్నా మనం మ్యానేజెస్ చేయండి కానీ ప్రతి పౌరుడు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టుసైసివ్ ఎలక్షన్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ముందు ఒక మమ్మ మాట దాని తర్వాత ఒక మాట లాగా ఉండే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా అందరు వచ్చి ఓట్ వేయాలి కొత్త ఓటర్ ఇప్పుడే నిండి వాళ్ళు ఓట్ వేయడానికి వస్తున్న యూత్ కు రాహుల్ గాంధీని చూడమంటారు నేను ఖచ్చితంగా కొత్త ఓటర్కి అంటే జస్ట్ యాజ్ ఎ మదర్ ఆల్సో ప్రతి కొత్త ఓటర్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీరు ఓటింగ్ అంటే చీ ఇది నాకు అనవసరము లేకపోతే ఇంకా ఎవరో చేసుకుంటారు నాకు అది హాలిడే లాగా మీరు తీసుకోకండి మీరు భారతీయులు మీరు అంటే యు ఆర్ అ సిటిజన్ యు యూ హ్యావ్ ఆ స్టేక్ ఇన్ దిస్ అందుకోసమని మీరు మీ మీ కాన్స్టిట్యువెన్సీలో ఉన్న ఎవరో ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ పార్టీలు ఏం చేస్తున్నాయి ఏం చేశాయి ఏమి చేయలేవు మీకేం నచ్చుతుందో దాని ప్రకారము మీ ఆత్మ ప్రకారం మీరు ఓటేయండి